ప్రజల ఆశల మీద నీళ్లు తగ్గలేదుగా ఉంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పెట్టబేసే పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి, వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకున్న ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టబడ్డ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు భరోసా లేదు. ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే, ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి, ఆ డబ్బు వచ్చినప్పుడు అది ఎందుకు మహాప్రపంచ విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. కానీ వాళ్ళు, మేము లక్ష కోట్లతో అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా, అది ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఎ హోల్. దురదృష్టం ఏంటంటే, వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు మీద రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. వాటి గ్యాస్ ట్రాష్ పంచరంగా ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప, అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ.